హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అరౌండ్ 5 వీక్స్ అయింది నేను ఏ వీడియో అప్లోడ్ చేయలేదు. మీ అందరికీ తెలిసి నేను బ్రేక్ తీసుకున్నానని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా హెల్త్ గురించి నన్ను విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ 5 వీక్స్లో నేను చాలామందితో మాట్లాడడం జరిగింది, కొత్త సబ్స్క్రైబర్స్తో అండ్ పాత సబ్స్క్రైబర్స్తో. అండ్ మీరు చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ అయితే నేను ఫస్ట్ మీ క్వశ్చన్స్ అన్నీ నేను ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడిగారు, సార్ కుంఫూ అంటే ఏంటి, ఆర్ కరాటే అంటే ఏంటి, ఆర్ ఇంకా వేరే వేరే మార్షల్ ఆర్ట్స్ గురించి అడిగారు నన్ను. సో ఈ సిరీస్లో అవన్నీ నేను మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, మార్షల్ ఆర్ట్స్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చాయా? అంటే ఈస్టర్న్ కంట్రీ అంటే మన చైనా, జపాన్, ఇండియా, సో ఇవన్నీ ఈస్టర్న్ ఆర్ ఓరియంటల్ కంట్రీస్ అంటాం మనం. సో అక్కడ నుంచి వచ్చాయా అని అడిగారు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆ టర్మ్ ఏదైతే ఉందో మార్షల్ ఆర్ట్ అనే టర్మ్, అదే ఆ వర్డ్ వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చింది. సో మార్షల్ ఆర్ట్ అంటే ఆర్ట్ రిలేటెడ్ టు ది గాడ్ ఆఫ్ మార్స్. ఓకే, మార్స్ అంటే మనం తెలుగులో అంగారకుడు అంటాము, మన ప్లానెట్ అది. సో అంగారక గ్రహం. సో అంగారకుడు వచ్చేసి గ్రీక్ మైథాలజీలో యుద్ధ కళకి సంబంధించిన దేవుడు అనమాట. సో ఎనీ ఆర్ట్ విచ్ ఫాల్స్ అండ్ సో సారీ ఏ ఆర్ట్ అయినా ఏదైతే యుద్ధ కళలోకి వస్తుందో అది అంగారకుడి నుంచి వచ్చిన ఆర్ట్గా భావిస్తారు. సో అందుకని దాన్ని మార్షల్ ఆర్ట్ అంటారు. సో ప్రతి కంట్రీకి, ప్రతి సివిలైజేషన్కి, ప్రతి కంట్రీకి ఒక డిఫరెంట్ మార్షల్ ఆర్ట్ అనేది ఉండడం చాలా కామన్. ఆ కంట్రీకి సంబంధించిన ఆర్ట్స్ వాళ్ళు వాళ్ళకి అనుగుణంగా అండ్ వాళ్ళకి ఎలా యూస్ఫుల్ ఉంటుందో అలా డెవలప్ చేసుకున్నారు. మీరు జర్మనీకి వెళ్ళినా వాళ్ళ ఓన్ మార్షల్ ఆర్ట్ ఉంది. ఓకే, లైక్ నార్వేకి వెళ్ళినా వాళ్ళ ఓన్ మార్షల్ ఆర్ట్ ఉంది. అండ్ చైనీస్, జాపనీస్, తైవానీస్, రష్యన్స్, వీళ్ళందరికీ ఉంది, తెలిసిందే. అండ్ ఇండియన్స్కి అండ్ ఈవెన్ అమెరికన్స్ కూడా వాళ్ళ ఓన్ మార్షల్ ఆర్ట్ సిస్టమ్ ఉంది. సో ఇన్ఫ్లుయెన్స్ ఉందా ఒక మార్షల్ ఆర్ట్ నుంచి ఇంకొక మార్షల్ ఆర్ట్కి? అంటే కంపల్సరీగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత మాత్రాన అది కాపీ అమ్ముతాం అంటే కాపీ కాదు, కొంచెం అది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, బట్ కంప్లీట్లీ డిఫరెంట్ సిస్టమ్గా ఇవాల్వ్ అవుతుంది. ఓకే, సో మనం మన కంట్రీకి ఎలా అయితే, మనం మన కంట్రీలో ఎలా అయితే మన మార్షల్ ఆర్ట్స్ గురించి మన పురాతన యూనో బుక్స్లో అలా రాసుకున్నామో, అలా ప్రతి కంట్రీ వాళ్ళు వాళ్ళ మార్షల్ ఆర్ట్కి సంబంధించింది వాళ్ళ బుక్స్లలో రాసుకున్నారు. అండ్ ఆ ప్రాక్టీస్ మెథడ్ కానీ, ఆ సిస్టమ్ ఆఫ్ ట్రైనింగ్ కానీ అది అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. సో మన ఏషియన్ కంట్రీ నుంచి వేరే కంట్రీకి ఒక స్టాండర్డైజ్ సిస్టమ్స్ లాగా వెళ్ళాయి కాబట్టి అక్కడ అవి పాపులర్ అయ్యాయి. అక్కడున్న లోకల్ మార్షల్ ఆర్ట్స్ కొంచెం దానిపైన ఉన్న ఇంట్రెస్ట్ కొంచెం తగ్గడం స్టార్ట్ అయింది. అంతేగాని అక్కడ వేరే కంట్రీస్లో మార్షల్ ఆర్ట్స్ లేవు అని ఏం లేదు, ప్రతి కంట్రీకి వాళ్ళ మార్షల్ ఆర్ట్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటి? ఇది నేను రాసుకున్న క్వశ్చన్ మీకు చెప్పడానికి, ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ కరాటే పవర్ఫులా లేదా మార్షల్ ఆర్ట్ పవర్ఫులా, లేదా కుంఫూ పవర్ఫులా లేదా మార్షల్ ఆర్ట్ పవర్ఫులా అని. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మార్షల్ ఆర్ట్ అనేది ఒక కామన్ టర్మ్, అంటే డ్యాన్స్ అని ఎలా అంటామో అలా ఒక కామన్ టర్మ్. అది డ్యాన్స్లో మీకు మళ్ళీ భరతనాట్యం వస్తుంది, కూచిపూడి వస్తుంది, ఆర్ బ్రేక్ డ్యాన్స్ వస్తుంది, ఆర్ హిప్ హాప్ వస్తుంది. సో అలా మార్షల్ ఆర్ట్ అనేది ఒక కామన్ టర్మ్. దాంట్లో డిఫరెంట్ స్టైల్స్ వస్తాయి. మార్షల్ ఆర్ట్లో మీరు కరాటే నేర్చుకోవచ్చు, కుంఫూ నేర్చుకోవచ్చు, టైకోండో నేర్చుకోవచ్చు. సో ప్రీవియస్లీ మార్షల్ ఆర్ట్ అనే వర్డ్ యాక్చువల్గా చాలా పెద్ద వర్డ్. అండ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఆర్ట్ ఏదైతే వార్కి సంబంధించిన, యుద్ధానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా మార్షల్ ఆర్ట్స్ కిందికి వచ్చేది. సో దాన్ని, ఆ నాలెడ్జ్ని మిలిటరీ వాళ్ళైతే వాళ్ళ పర్పస్ కోసం వాడేవాళ్ళు, అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ లైక్ పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారు, వారు ఇంకా వేరే లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వాళ్ళ దానికి వాళ్ళ అడ్వాంటేజెస్కి యూజ్ చేసేవాళ్ళు. రాను ఏమైపోయిందంటే, ఆ మార్షల్ ఆర్ట్ అనే వర్డ్ మనము కిక్స్కి, పంచెస్కి పరిమితం చేసాం. అంటే ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళని మార్షల్ ఆర్టిస్ట్ అనడం ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మనం మిగతా మార్షల్ ఆర్ట్ ఈ మిగతా నాలెడ్జ్ అనేది అది సైడ్ లైన్ అయిపోయింది. అండ్ దీన్ని, అది మార్షల్ ఆర్ట్ అనే టర్మ్ 2గా సపరేట్ అయిపోవాల్సి వచ్చింది.
అండ్ ప్రయారిటీ వచ్చేసి కిక్స్ అండ్ పంచెస్కి ఆర్ ఫైటింగ్ సిస్టమ్స్కి వచ్చేసింది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంబాట్ అనాంట్ కాంబాట్ ఎస్పెషల్లీ మార్షల్ ఆర్ట్స్లో లాస్ట్ పార్ట్. దానికంటే ముందు మీరు చూడండి మన మైండ్ని డెవలప్ చేసుకోవడం, మన బాడీని డెవలప్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి దాంట్లో. దాని తర్వాత అనాంట్ కాంబాట్కి వస్తారు. ఓకే, మీరు ఏదన్నా పెద్ద మార్షల్ ఆర్టిస్ట్ రాసిన బుక్స్ మీరు చదవండి, అది చదివిన వాళ్ళు వేరే మార్షల్ ఆర్టిస్ట్ ఎవరైనా వాళ్ళని వాళ్ళ పంచింగ్ పవర్కి కానీ కిక్స్లో ఉన్న స్పీడ్కి కానీ లేకపోతే వాళ్ళ మూమెంట్ ఎఫిషియన్సీస్ గురించి కానీ వాళ్ళు రాసిన బుక్స్ని పొగడారు. వాళ్ళు బేసిక్గా ఎందుకు అలాంటి బుక్స్ అప్రిషియేట్ చేస్తారంటే వాళ్ళ థింకింగ్ కేపబిలిటీస్, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అండ్ వాళ్ళు ఫైట్ని ఎలా అప్రోచ్ అవుతారు, అలాంటివి అలాంటి కాన్సెప్ట్స్ ఎక్కువగా ఆ బుక్స్లలో ఉంటాయి. సో ఫైటింగ్ పార్ట్ ఈజ్ అ లాస్ట్ పార్ట్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మార్షల్ ఆర్ట్ అనగానే కిక్స్ అండ్ పంచెస్ కాదు, ఇంకా చాలా ఉంటాయి, దాంట్లో చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన గిచిన్ ఫోన్ కాషి గారు ఉన్నారు, ఎవరైతే షోటుకన్ కరాటే ఫౌండరో, ఆయన ఒకసారి చెప్పారు, ద సీక్రెట్ ఆఫ్ కరాటే ఈజ్ నాట్ అబౌట్ డిస్ట్రాయింగ్ ది ఎనిమీ బట్ అబౌట్ స్టాపింగ్ ది ఎన్కౌంటర్ ఈవెన్ బిఫోర్ ఇట్ అక్కర్స్ అని. అంటే మీరు కరాటే నేర్చుకునేది మీ ఎనిమీని డిస్ట్రాయ్ చేయడానికి కాదు, మీ ఎనిమీ మిమ్మల్ని అటాక్ చేయకముందే అది మీరు కనుక్కొని దాన్ని ఎలా ఆపాలి ఆర్ ఎలా దాని నుంచి తప్పించుకోవాలి అనేది అనేదానికి వాడండి అని చెప్పారు. ఇది జస్ట్ ఒక చిన్న కోట్. మీరు పెద్ద పెద్ద మార్షల్ ఆర్టిస్ట్ గురించి చదువుతూ ఉంటే ఆర్ గ్రేట్ జనరల్స్ గురించి చదువుతూ ఉంటే, ఎవరైతే యూనో వార్లో చాలా ఎక్స్పర్టో వాళ్ళ కోట్స్ ఇంకా చాలా బాగుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేది ఏంటంటే మార్షల్ ఆర్ట్ని సెల్ఫ్ డిఫెన్స్కి మనం స్ట్రీట్స్లలో యూజ్ చేయొచ్చా? సో ఇది కొంచెం బ్రాడ్గా ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది. మనకి మార్షల్ ఆర్ట్స్లో డిఫరెంట్ స్టైల్స్ ఎలా అయితే ఉంటాయో అలా డిఫరెంట్ కేటగిరీస్ కూడా ఉంటాయి. మార్షల్ ఆర్ట్స్ అన్నీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇవాల్వ్ అయినా రాను అది డిఫరెంట్ డైరెక్షన్స్ తీసుకున్నాయి. కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఏమో స్పోర్ట్స్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేస్తాయి. సో వాళ్ళ టెక్నిక్స్, సో ఆ ఇయర్స్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైనింగ్లో ఏమవుతుందంటే వాళ్ళ టెక్నిక్స్ అన్నీ రింగ్లో పనికొచ్చేవి అండ్ మ్యాట్ పైన పనికొచ్చేవి, లేకపోతే ఆ టెక్నిక్స్తో మీరు ఆపోనెంట్ని హర్ట్ చేయొచ్చు కానీ పెద్దగా డ్యామేజ్ అవ్వకుండా సేఫ్గా ఎగ్జిక్యూట్ చేసే టెక్నిక్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కొన్ని మార్షల్ ఆర్ట్స్ వచ్చేసి పర్ఫార్మెన్స్ సైడ్ వెళ్ళిపోయాయి, అంటే ఎగ్జిబిషనింగ్ సైడ్, అంటే ఇలా స్టంట్స్ చేయడము. సో ఆ మార్షల్ ఆర్ట్స్ ఎట్లా అంటే చూడడానికి చాలా బాగుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మూవీలో స్టంట్స్ చూస్తారు, లేకపోతే బయట షోస్లో స్టంట్స్ చూస్తారు, అలా ఎగిరి ఎగిరి గాలో చాలా ఫ్లయింగ్ అండ్ జంపింగ్ చేసుకుంటూ బ్రిక్స్ని విరగొడతారు, బోర్డ్స్ని విరగొడతారు. సో అది వాళ్ళ స్పెషాలిటీ అయిపోయింది. సో అలా మార్షల్ ఆర్ట్స్ అనేవి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్స్లోకి వెళ్ళిపోయాయి. సో కొన్ని మార్షల్ ఆర్ట్స్ మాత్రమే ఇంకా స్ట్రీట్ ఫైట్ గురించి ఆర్ ప్యూర్ సెల్ఫ్ డిఫెన్స్ పైన ఉంది. సో వాళ్ళ ఆర్ట్ని అలాగే ఇవాల్వ్ చేసుకుంటూ వచ్చారు. సో అలాంటి మార్షల్ ఆర్ట్స్ మీరు నేర్చుకుంటే దెన్ అది మీకు స్ట్రీట్లో కానీ సెల్ఫ్ డిఫెన్స్లో కానీ బాగా పనికొస్తుంది. అలా అని స్పోర్ట్స్ సైడ్ ఉన్న మార్షల్ ఆర్ట్స్ కానీ పర్ఫార్మెన్స్ సైడ్ ఉన్న మార్షల్ ఆర్ట్స్ కానీ పనికి రావు అని నేను అనట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బాక్సింగ్ ఒక టైంలో మార్షల్ ఆర్ట్, దాని తర్వాత అది స్పోర్ట్ లాగా అయింది. కానీ బాక్సర్ స్ట్రీట్లో తనని తాను డిఫెండ్ చేసుకోగలుగుతాడా? 100% చేసుకోగలుగుతాడు. 1 or 2 ఆపోనెంట్స్ ఉంటే తను ఈజీగా హ్యాండిల్ చేస్తాడు, ఎందుకంటే తనకున్న స్పీడ్, తనకున్న స్కిల్ ఎవరు వేరే వాళ్ళు మ్యాచ్ చేయలేరు. బట్ అట్ ద సేమ్ టైం అతని స్కిల్ ఏదైతే ఉంటుందో అది రింగ్లోకి ఎక్కువ యూజ్ అయ్యేట్టు ఉంటుంది. సో తను స్ట్రీట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అనే దానికి తను పెద్దగా అవేర్నెస్ ఉండదు అండ్ తనకి అట్లాంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం అలవాటు ఉండదు. సో తను తను డిఫెండ్ చేసుకోగలుగుతాడు, బట్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆల్సో దట్ తను కూడా హర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అదే మీరు ప్యూర్లీ స్ట్రీట్ ఫైట్ ఆర్ సెల్ఫ్ డిఫెన్స్ బేస్డ్ టెక్నిక్స్ మీరు ఉన్న మార్షల్ ఆర్ట్స్ నుంచి ఇవాల్వ్ అయితే మీరు రింగ్లో పెద్దగా మీరు ఫైట్ చేయలేరు, ఎందుకంటే తను మీకంటే తనకి ఎలా హ్యాండిల్ చేయాలి రింగ్ని, ఆ డిమెన్షన్స్ అవన్నీ, ఆ అట్మాస్ఫియర్ కానీ తనకు చాలా అలవాటు ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం, సో మీరు అక్కడ పర్ఫామ్ చేయలేరు. అట్ ద సేమ్ టైం స్ట్రీట్లో కానీ వేరే నార్మల్ సిచ్యువేషన్స్లో కానీ మీరు ఎక్కువ పర్ఫామ్ చేస్తారు. సో జస్ట్ లైక్ స్టైల్, మీరు ఏం కావాలో అది కూడా మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే చాలామంది అడిగేది ఏ మార్షల్ ఆర్ట్ బెటర్ అని అంటారు. సో నౌ మీ సార్ నాకు ఆర్ లేకపోతే నాకు ఏ మార్షల్ ఆర్ట్ బెటర్ అని అడుగుతారు. సీ ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ గోల్ ఏంటి. మీ గోల్ ఒక రింగ్లో ఫైట్ చేసి
మీ కంట్రీకి కానీ మీ ప్లేస్కి కానీ లేకపోతే మీకు కానీ పేరు సంపాదించుకోవాలనుకుంటున్నారా, లేకపోతే పర్ఫార్మెన్స్ సైడ్ వెళ్ళి మంచి మంచి ఫ్లాషీ టెక్నిక్స్ చేసి అందరిని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే సీరియస్గా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా సో దట్ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి? సో ఇది మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ ఒకవేళ మీ ఐడియా వచ్చేసి ప్యూర్ సెల్ఫ్ డిఫెన్స్ అయితే నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి మళ్ళీ వేరే కేటగిరీస్ వస్తాయి. మీకు స్టాండప్ ఫైటింగ్ మీ ఇంట్రెస్ట్ ఏం పని అంటే స్టాండప్ ఫైటింగ్ స్టైల్ మీద, అంటే బేసిక్గా నిల్చొని కిక్స్ అండ్ పంచెస్ కొట్టడం లైక్ కరాతే కానీ ఓ కుంఫు కానీ ఓ మువాయ్ థాయ్ కానీ అలాంటి దానిపైన ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే గ్రౌండ్ ఫైటింగ్ సిస్టమ్స్ లైక్ జూడో కానీ ఆర్ జిజిట్సు కానీ ఇవన్నీ గ్రౌండ్ ఫైటింగ్ టెక్నిక్స్, సో దీనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందా అది మీరు తెలుసుకోవాలి. ప్రతి మార్షల్ ఆర్ట్ సిస్టంలో మేజర్ అండ్ మైనర్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఈ మేజర్ టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో అదే ఆ మార్షల్ ఆర్ట్ని డామినేట్ చేస్తుంది. స్ట్రైకింగ్ మెథడ్స్ వచ్చేసి మేజర్గా ఉన్న మార్షల్ ఆర్ట్స్ చాలా మటుకు మనకు కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరాటే కానీ కుంఫు కానీ ఆర్ మువాయ్ థాయ్ ఆర్ థాయ్ బాక్సింగ్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ వీటి మేజర్ సబ్జెక్ట్ వచ్చేసి స్ట్రైకింగ్. సో వీళ్ళన్ని కిక్స్ మీద పంచెస్ మీద డిఫరెంట్ డిఫరెంట్ అటాక్స్ మీద వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. అదే గ్రౌండ్ ఫైటింగ్ స్టైల్స్లో వచ్చేసి మేజర్ ఏంటంటే మేజర్ వాళ్ళది గ్రాప్లింగ్ అండ్ థ్రోస్. సో వాళ్ళు ఎంతసేపు ఆపోనెంట్ని ఎలా హోల్డ్ చేసి ఎలా లాక్ చేయాలి, తన్ని ఎలా డిజేబుల్ చేయాలి, లేకపోతే ఎలా పడేయాలి అనే దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఎలా అయితే ఈ మేజర్స్ ఉంటాయో దాంట్లో మైనర్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ మేజర్ స్ట్రైకింగ్ స్టైల్లో మైనర్ టెక్నిక్స్ వచ్చేసి గ్రాప్లింగ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థాయ్ బాక్సింగ్లో కానీ ఆర్ కరాటేలో కానీ మీకు కొన్ని థ్రోస్ ఉంటాయి, కొన్ని లాక్స్ ఉంటాయి, బట్ అవి కంపారిటివ్లీ చాలా తక్కువ, ఎందుకంటే మీకు ఎక్కువ ఇంపార్టెంట్ స్ట్రైక్స్ పైన ఇస్తారు, అటాక్స్ పైన, ఇలా పంచెస్ కిక్స్ పైన ఇస్తారు. అది మీరు జిజిట్సు అట్లాంటి సైడ్ వస్తే గ్రౌండ్ ఫైటింగ్ స్టైల్స్లోకి వస్తే మేజర్ వచ్చేసి మీకు గ్రాప్లింగ్ అవుతుంది, మైనస్ స్ట్రైకింగ్ అవుతుంది. జిజిట్సులో కూడా కొన్ని చిన్న చిన్న స్ట్రైక్స్ ఉంటాయి, ఏదైతే వాళ్ళు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో అది మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. మీ అవసరాన్ని అండ్ మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఏ స్టైల్ చూస్ చేసుకుంటారో అలా మీరు అది స్టైల్ చూస్ చేసుకొని ముందరికి వెళ్ళాలి. అంతేగాని ఈ మార్షల్ ఆర్ట్ బెస్ట్ ఆర్ ఈ మార్షల్ ఆర్ట్ వర్స్ట్ అని అంటూ ఏం లేదు. ఇంతకుముందు మనము నాన్ చెక్ క్లాస్లో చెప్పుకున్నట్టు మీ చేతిలో ఉన్న వెపన్ ఏదైతే ఉంటుందో అదే మీకు బెస్ట్ అండ్ సుపీరియర్ వెపన్ అన్నట్టు. మీరు ఏ ఆటలో అయితే మీరు కష్టపడి నేర్చుకుంటారో ఆ స్కిల్ని గెయిన్ చేస్తారో అదే బెస్ట్ మీకు. సో బెస్ట్ మార్షల్ ఆర్ట్ ఇది వేస్ట్ మార్షల్ ఆర్ట్ అని అలా పెట్టుకోకండి. మీ గోల్ ఏంటి, మీ ఇంట్రెస్ట్ ఏంటి, దాన్ని బట్టి ముందరికెళ్ళండి. ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతారంటే, సార్ విత్ ఏ మార్షల్ ఆర్ట్ అన్నిటికంటే ఈజీ అని అడుగుతారు. సో మీరు స్పోర్ట్స్ స్టైల్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రింగ్లో ఫైట్ చేయడానికి వెళ్తే మీ ఆపోనెంట్ గార్డ్స్ వేసుకుంటారు, మీరు గార్డ్ వేసుకుంటారు, మీ గ్లౌజెస్ ఉంటాయి, అన్ని ప్రొటెక్టివ్స్ ఉంటాయి, కానీ స్టిల్ మీ ఆపోనెంట్ మిమ్మల్ని అటాక్ చేసేటప్పుడు కంప్లీట్ ఫోర్స్తో అటాక్ చేస్తాడు. బికాజ్ ఆ మెథడ్స్ అన్నీ సేఫ్గా ఉంటాయి, మీకు లీథల్ డ్యామేజ్ ఏం జరగకుండా ఉండే అటాక్స్ ఉంటాయి కాబట్టి తను కంప్లీట్ ఫోర్స్ పెట్టి మిమ్మల్ని అటాక్ చేస్తాడు. సో గ్లౌజ్ వేసుకున్నా ఏం వేసుకున్నా మీరు చూడండి, బాక్సర్స్ కానీ ఎంఎంఏలో ఉన్నా కానీ వాళ్ళకి ఇంకా వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది, వాళ్ళు అన్కాన్షియస్ అవుతారు. ఓకే, సో వాళ్ళు కంప్లీట్ సో మీ ఆపోనెంట్ అటాక్ కంపల్సరీ చేస్తాడు. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రీట్ ఫైట్లో ఉంటే మీ ఆపోనెంట్ చాలా అగ్రెసివ్గా ఉంటాడు. సో ఆపోనెంట్ మిమ్మల్ని అటాక్ చేసేటప్పుడు కంప్లీట్ అగ్రెషన్తో మొత్తం పవర్ యూజ్ చేసి చాలా స్పీడ్గా మిమ్మల్ని అటాక్ చేస్తాడు. ఓకే, సో అలాంటి అటాక్స్ మీరు ఎదుర్కోవాలంటే మీరు నేర్చుకునేది చాలా స్ట్రాంగ్గా నేర్చుకోవాలి. ఈజీ టెక్నిక్స్ అనేవి ఏవి లేవు. ఓకే, ఈజీ టెక్నిక్ అని, సింపుల్ టెక్నిక్ అని అలాంటివి ఏమి యూజువల్గా ఉండవు. చాలామంది ఇది కూడా అంటారు, సార్ డెడ్లీ టెక్నిక్స్ ఏంటి అని. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ డెడ్లీ టెక్నిక్ ఆర్ సీక్రెట్ టెక్నిక్ అండి. మీరు ఆ టెక్నిక్ని నేర్చుకొని దాన్ని మీరు స్ట్రాంగ్గా నేర్చుకుంటారు, ఆ టెక్నిక్ స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, సో మీరు ఫర్ ఇప్పుడు స్ట్రీట్లో ఉన్నంత మాత్రాన మీరు మిమ్మల్ని స్లోగా కొట్టాలి, ఆ రింగ్లో ఉన్నంత మాత్రాన స్లోగా కొట్టాలని ఏం లేదు. సో ఎట్లా మీరు ఎక్కడ గొడవ పడ్డా కానీ కంప్లీట్ ఫోర్స్తో అండ్ కంప్లీట్ బ్రూటాలిటీతో మీ పైన అటాక్ అవుతుంది. సో అలాంటి అటాక్స్ మీరు ఆపుకోవాలి, దాన్ని ఫేస్ చేసి తప్పించుకోవాలి అంటే మీరు స్ట్రాంగ్గా ట్రైన్ అవ్వాలి. మీరు ఆ స్ట్రాంగ్ మెంటాలిటీతో ఆ స్ట్రాంగ్ ఫిజికల్ కండిషన్తో ట్రైన్ అవుతేనే ఇలాంటివి తట్టుకోగలుగుతారు.
అండ్ వాటిని ఎదుర్కొని బయటికి రాగలుగుతారు. అంతేగాని ఇది ఒక ఈజీ టెక్నిక్ అని మీరు జస్ట్ అలా నేర్చుకుంటే అది నేర్చుకోనంత వరకే పరిమితం అవుతుంది. మీరు దాన్ని రియాలిటీలో దాన్ని ఎక్కడ యూజ్ చేయలేరు. సో ఈజీ టెక్నిక్ ఆర్ ఈజీ స్టైల్ అంటూ ఏం లేదు. అండ్ దయచేసి అలాంటి దాని వెనకాల వెళ్ళకండి. ఈ టెక్నిక్ నేర్చుకుంటే 10 మందిని కొట్టచ్చు, ఈ టెక్నిక్ నేర్చుకుంటే వారు ఇద్దరిని కొట్టచ్చు, లేకపోతే ఈ టెక్నిక్ వస్తే కొట్టగానే ఒకటి పడిపోతాడు. అలాంటి టెక్నిక్స్ ఏమీ ఉండవండి. మీరు నేర్చుకున్న టెక్నిక్ మీరు స్ట్రాంగ్గా దాన్ని డెవలప్ చేసుకుంటే మీరు ఆ టెక్నిక్తో మీరు ఇద్దరినైనా హ్యాండిల్ చేయొచ్చు, నలుగురినైనా హ్యాండిల్ చేయొచ్చు, లేదా ఒక్కరినైనా మీరు అన్నట్టు అటాక్ చేయగానే దాన్ని ఫినిష్ చేయొచ్చు. సో అది మీ పైన ఉంటుంది, అది ఈ టెక్నిక్ పైన కానీ ఆర్ సిస్టమ్ పైన కానీ ఉండదు. సో దట్స్ ఆల్ ఫర్ నౌ అండి. ఈ క్వశ్చన్స్ నన్ను ఈ 5 వీక్స్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ అండ్ మా స్టూడెంట్స్ నన్ను అడిగారు. ఐ థాట్ ఇది అందరికీ చెప్తే కొంచెం నాలెడ్జ్ఫుల్గా ఉంటుంది అనుకున్నాను. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు నన్ను వాట్సాప్లో మీరు నాకు మెసేజ్ చేయండి, ఆర్ ఈ కామెంట్ సెక్షన్లో మీరు కమెంట్స్ చేసినా నేను దాన్ని ఇంకొక యూనో వీడియోలాగా దాన్ని అప్లోడ్ చేసి నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ Have a good day.